కరోనా బారిన పడ్డాక మీరు పంపే సందేశాలు అన్ని చూస్తున్నానని, అవి తనకెంతో ఎనర్జీ ఇచ్చాయని అన్నారు ఎన్టీఆర్. ఈ మేరకు తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని విజ్ఞప్తి చేశారు. దేశంలో కోరలు చేస్తున్న కరోనా మహమ్మారి నందమూరు వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను కాటేసింది. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని తారక్ చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. అదేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఎన్టీఆర్ ఈ మేరకు తన పుట్టినరోజు వేడుకలు ఎవరు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. నందమూరి హరికృష్ణ శాలిని దంపతులకు 1983 సంవత్సరంలో మే 23వ తేదీన తారక్ జన్మించారు. బాల నటుడిగా సినీ గడప తొక్కిన ఈ నందమూరి వారసుడు ప్రజెంట్ స్టార్ హీరోగా వెలుగందుతున్నాడు. అయితే ప్రతి సంవత్సరం మే 20వ తేదీన వస్తుందంటే చాలు, ఓ నెల రోజుల ముందు నుంచే ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంటారు అభిమానులు. నందమూరి ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు, కానీ గతేడాది కరోనా దాడి కారణంగా ఎలాంటి హడావిడి లేదు. అయితే ఈ ఏడాది కూడా వేడుకలు చేయొద్దంటూ తారక్ ఇటీవల తాజాగా రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టిన ఎన్టీఆర్, తాను కరోనా బారిన పడ్డానని తెలిసి మీరు పంపిస్తున్న సందేశాలు చూస్తున్నానని, అవి తనకెంతో ఎనర్జీ ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని, త్వరలో కోవిడ్ను జయించి మీ ముందుకొస్తానని తెలిపారు. అయితే ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం కాదని చెప్పిన తారక్, అంతా ఇంటి పట్టునే ఉంటూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తే అంతకన్నా మీరిచ్చే గొప్ప బహుమతి లేదని అన్నారు. మీరు జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలని చెప్పుకొచ్చారు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తుంది. కనిపించని వైరస్తో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ మన సంఘీభావం తెలపాలి. ఎందరో జీవనోపాధి కోల్పోయారు, ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీరు జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేతనైతే ఉపకారం చేయండి. నా విన్నపాన్ని మన్నిస్తారని, నా బర్త్డేకు ఎలాంటి ఖర్చులు పెట్టకుండా ఎవరికైనా తోటివారికి సాయం చేయాలని తారక్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి తారక్ మాటల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.